Hi friends, namaste. Welcome back to Sri Lake Ideas and Tips. Iroju nenu chupinchabothunna recipe vachi apple milkshake andi. Manam acham bayata e vidhanga aithe kontamo ade tasty tho raavalante nenu cheppina vidhanga cheyandi. Chaala ante chaala tasty ga untundi. Meeru kuda try cheyandi. ఈ రెసిపీని చూపించబోయే ముందు ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ రెసిపీని చూస్తామా? మరి యాపిల్ మిల్క్ షేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను మీడియం సైజు 2 యాపిల్స్ తీసుకొని పైన తోలు తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. హాఫ్ కప్ షుగర్ నేను కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. కూల్ మిల్క్ తీసుకున్నాను. తర్వాత పిస్తా, బాదం పప్పు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే గార్నిష్ కోసం. తయారీ విధానం చూస్తామా? మరి జ్యూసర్ మిక్సర్ తీసుకొని మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి షుగర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కూల్ మిల్క్ వేసుకోవాలి. మనం కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, కూల్ మిల్క్ వేసుకోవాలి. మీకు మీ ఆప్షనల్ అండి, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు కూల్గా ఉండాలి అనుకుంటే. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా గ్రైండ్ చేసుకొని మనము ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే చూడండి ఎంతో టేస్టీ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. అది మనము పిస్తా బాదం పప్పుతో ఇలాగా గార్నిష్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మనం ఎప్పుడైనా కానీ కూల్ డ్రింక్స్ తాగాలన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా అండి ఎంతో టేస్టీ యాపిల్ మిల్క్ షేక్ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏ విధంగా ఉండదనేది. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.